తెలంగాణ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఏపీ సీఎం జగన్ మండిపడ్డారు. తెలంగాణలో జల వివాదం ప్రారంభమైన తర్వాత తొలిసారి ఆయన నోరు విప్పారు. అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొన్న జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్ల కేటాయింపులపై గతంలోనే ఒప్పందాలు జరిగాయని, కేటాయించిన నీళ్లను వాడుకుంటే తప్పేంటని సీఎం జగన్ తెలంగాణ నేతల్ని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కాబట్టి నేరుగా కేసీఆర్ కే జగన్ ప్రశ్నలు సంధించినట్లుగా అనుకోవచ్చు. నీటి కేటాయింపులపై సంతకాలు కూడా చేశారని జగన్ గుర్తు చేశారు. 881 అడుగులు చేరితే తప్ప పోతిరెడ్డిపాడు నుండి రాయలసీమకు నీళ్లు రావని, ఆ స్థాయిలో నీరు ఎంతకాలం ఉందని జగన్ ప్రశ్నించారు. నీటి విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, పాలకుల మధ్య కూడా సఖ్యత ఉండాలని కోరుకుంటున్నానని జగన్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాజకీయాల్లో నేనెప్పుడూ వేలు పెట్టలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ సర్కారును ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఈ కారణంగా నీరు సముద్రం పాలవుతోంది. అయినా జగన్ ప్రధానికి, కేంద్ర మంత్రులకు లేఖలు రాస్తున్నారు, కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ బహిరంగ సభలో మాత్రం కేసీఆర్ కు సందేశం పంపినట్లుగా మాట్లాడారు. ఏపీ కేటాయింపుల నీటికే వాడుకుంటామని, తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోనని చెప్పడం ద్వారా ఆయన తెలంగాణ పాలకులకు ఉన్న అనుమానాలను తీర్చే ప్రయత్నం చేశారని భావిస్తున్నారు. షర్మిల రాజకీయ పార్టీ జగన్ పాలనలో భాగమని నమ్ముతుండటం వల్లే కేసీఆర్ ప్రస్తుతం నీటి వివాదం తెచ్చారని జగన్ అనుకుంటున్నట్లుగా ఉంది. అందుకే ఆయన బహిరంగంగా కేసీఆర్ కు అనంతపురం వేదికగా తాను తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోనన్న అంచనాలు వినిపిస్తున్నాయి. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.